ఒక ట్రాన్స్ అంటే ఆమె పద్ధతి వేరు ఆమె గీనా ఇండస్ట్రీలో పబ్లిసిటీ గాని ఒక ఇండస్ట్రీలో వస్తే ఊపితే ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉండమో ఆ ట్రాన్జెండర్ కింద ఒక స్టెప్ కింద దిగాల్సిందే ఎందుకంటే ఆమె కూడా ఒక ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్టే మన సుమన్ గారితో చేసింది ఆమె అవార్డు కూడా వచ్చింది ఆ మూవీకి మళ్ళీ ఒక షోలు కూడా వచ్చింది ఆమె ఒక రీసెంట్ గా తుపాకి రాజా రాజాని బిత్సత్తి మూవీలు కూడా జోగిని వ్యవస్థ గురించి ఆమె ఒక లాగా అనమాట అందులో ఉందా జూబి స్టోర్లో ఉందా ఉందండి ఓకే ఓకే ఏమంటే సోషల్ మీడియా రావట్లేదు అంతే వస్తే ఒక ఊపితే ఊపితేనా సినిమా ఇండస్ట్రీలో మేమంతా చెప్ చేప పిల్లకట్లా అంతా వనకాల్సిందే అవునా అంతా స్పెషల్ స్పెషల్ అంటే ఆర్టిస్ట్ కదండి పెద్ద ఆర్టిస్ట్ ఓకే ఇప్పుడు నేను ఉన్నాను సైరా సినిమా షూటింగ్ చేస్తాం కదా అని గౌరవపడే కన్నా వాళ్ళ సుమన్ గారితో చేసి అవార్డు వచ్చింది మనకేమో వచ్చిందండి అవార్డు వస్తే సైరా సినిమాకి వస్తే వాళ్ళకి వస్తుంది డైరెక్టర్ గారికి నిర్మాతలు వాళ్ళకి పేరు ఒకటి వస్తుంది అలా వాళ్ళకి అవార్డు వచ్చింది కాబట్టి అంటే ఒక గౌరవం అనమాట తెలంగాణ బిడ్డ ముద్దు బిడ్డ ఆమె ఒక సినిమా ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ చేస్తుంది జోగిని శ్యామల జోగిని శ్యామల అంటే అందరికీ ఒక మంచి గుర్తింపు పేరు అనమాట నాకు మంచి ఫ్రెండ్ లేండి ఈసారి చెప్పడానికి కనిస్తే నేను అడిగానే చెప్తా ఖచ్చితంగా వస్తా అన్నారు ఇంటర్వ్యూకి వస్తా అన్నారు మంచిదండి నెక్స్ట్ మనకు మీ తర్వాత తనదే ఇంటర్వ్యూ ఓకే చాలా మంచిదనే ఆమె కూడా నేను ఇంకా ఆమె ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తే కినా మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక ఒక ట్రాన్స్ గా చేస్తుంది ఆర్టిస్ట్ గా తమన బిగ్ బాస్ ఉంది బిగ్ బాస్ వెళ్ళొచ్చిందామే బిగ్ బాస్ వెళ్ళొస్తేనే కాదు కొన్ని అంటూ సొసైటీలో కొన్ని వర్క్ అంటూ ఉంటాయి ఇన్ని కష్టాలు పడితే పెద్ద పెద్ద వాళ్ళు ఇండస్ట్రీలో వచ్చింటారు ఈమె కూడా తమన కూడా మంచిగా ఇవన్నీ తిట్టుకోకుండా ఆమె కూడా నేను ఒకటే కొడుతున్నాను ఇవన్నీ తిట్టుకోకుండా మంచిగా అందరిని చేస్తే ఆమె కూడా కంపల్సరీ వచ్చే పై పైకి వస్తుందని అనుకుంటాను నేను ఈ ఉన్న వాళ్ళందరు ట్రాన్స్జెండర్స్లో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు అంటే నాకు ఇక్కడ ఉండే వాళ్ళు అంటే ఎవరు నాకు నచ్చలేదండి మా గురువు తప్ప మా గురువు అంటే ఇష్టం అనమాట తల్లి తర్వాత తల్లి కదా అని మా గురు అంటే నాకు చాలా ఇష్టం ఏంటి గురువులు ఏంటి గ్రూపులు ఏంటి నాకు అర్థం కాల అంటే ట్రాన్స్ జరుగు ఒక గురువు ఉంటాడా అంటే వాళ్ళ మతం లాంటిది అట్లా ఏమైనా సిద్ధాంతాలు అట్లా ఉంటాయి ఏంటి అసలు ఉంటాయండి అట్లా పోతే అప్పట్లో రాజుల కాలంలో ట్రాన్స్ అంటే ఒక విలువ ఉండేది అనమాట అవును ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు నేను విన్నాను ముంబైలో కూడా ముంబైలో పిల్లలు పుడితే ఫస్ట్ వాళ్ళే దీవించాలి నిజమే పిల్లలు పుట్టినా మంచి దీవెనలు ఇచ్చి తీసుకుంటాం అనమాట బొంబాయిలో అంటే అప్పట్లో రాజుల కాలంలో ట్రాన్జెండర్లకి అంటే అప్పుడు శారీ మీద కాదు మామూలుగా జిబ్బా శారీ మీద ఉండే వాళ్ళకి వీళ్ళు అంటారు నత్తకి వాళ్ళ దగ్గర పక్కన పెట్టి రాజులు పోయేవాళ్ళు అనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కూడా ఒక గుర్తింపు వాళ్ళ ఒక స్త్రీ దగ్గర పడితే వాళ్ళు ఏం చేయలేరు కదా అనేది సేఫ్టీ అనమాట ఇప్పుట్లో కూడా అలాగే ఉందంటే గురు అంటే ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉందండి ఇప్పుడు మీరు ఇంతమందిని చేయాలి మెయింటైనింగ్ చేయాలంటే మీది మీరు అందరిని జాగ్రత్త తీసుకోవాలి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని మీరే ఇది సరిగ్గా లేనప్పుడు ఈ ఛానల్ ఉంటుందండి తలకొక పక్కన ఏదో ఒక పాట అనమాట అలా మా దాంట్లో కూడా ఒక గురువు అంటే ఎక్కడున్నా కానీ గౌరవం అన్నమాట పది మంది కూర్చు కలిసి కూర్చుంటే పది మంది పది చేయలేస్తే పది మంది పది రకాలుగా తింటాము హ్యాపీగా ఉంటాము బయట ఏదైనా తప్పు ఏదైనా గలాడి చేసినా అలా చేయకూడదు మనం ట్రాన్జన్గా బతుకుతున్నాం మనకి చెట్టు పేరు వస్తే మనం ఎక్కడ బ్రతకగలం ఇంకా భిక్షాటం బంద్ అయితే మనం ఎక్కడ బ్రతకగలము ఏమన్నా మనకేమన్నా చూసి ఉద్యోగాలు ఇస్తున్నారా మనం ఏమకేమన్నా ఏదైనా పెద్ద ఏదైనా పోస్ట్ ఇస్తున్నారా అలా చేయకూడదు అనేది ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది ఆ కమ్యూనిటీ లేకోకుండా టేస్ట్ వచ్చినట్లు చేస్తారనమాట జనాలు ఓకే ఇప్పుడు తల్లి ఉన్నంత వరకే బిడ్డ నచ్చుతుంది తల్లి చనిపోయిన తర్వాత బిడ్డ చెప్పదు కదండి ఒక పద్ధతి లాగా ఉంటుందనమాట ఓకే అంటే డబ్బులు అట్లాంటివి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ సొసైటీకి ఏమైనా డబ్బులు ఉంటాయా ఆహా లేదండి ఎట్లా ఒకటి దాన్ లాగా ఎలా ఉండదు అట్లా చేసేది నకిలీ వాళ్ళు చేస్తారు అది సినిమాలో ప్రకాష్ రాజ్ చేస్తాడు ఒక పాత్ర అట్లా ఏమి ఉండదా సెక్స్ వర్కర్లుగా మార్చేయడం వాళ్ళ ఇష్టంతో వాళ్ళు చేస్తారు వాళ్ళ ఇష్టంతో వాళ్ళ రౌడీ అలా చేస్తారు కానీ అసలైన ట్రాన్స్జెండర్ మనస్తత్వం వేరేగా ఉంటుంది అవునా వేరే నకిలీ వాళ్ళంటే వాళ్ళ మనస్తత్వం వేరే ఉంటుంది ఒక పది ఒక చెయ్యి కూడా ఐదు వేలు ఒకేలాగా ఉండవు కదండి రకాల రకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా అంతే రైట్ మీ జీవితంలో బాగా అంటే ఎందుకు బతుకుతున్నాను రాయన అనుకునే సందర్భం ఏదైనా వచ్చిందా సమయం అంటే ఎప్పుడు రాలేదండి అంటే నా లైఫ్లో ఇట్లా అయిపోతే నేను బాధపడలేదు కానీ అమ్మ గురించి ఇంకా అంటే సొసైటీలో జనాలు ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఒక్కోసారి బాధ అనిపిస్తుంది అండి నాకు అంటే జనాల్లో మనకంటూ ఒక గుర్తింపు ఉంటా ఉండాలి ఇప్పుడు అలా పోతే బొంబాయిలో కానీ ట్రాన్జెండర్కి ఎంత గౌరవిస్తారండి కాలం మొక్కుతారు వాళ్ళని కేరళలో కానీ చ తమిళనాడులో కానీ కన్నడ ఇండస్ట్రీలో పోతే కన్నడలో మీరు సినిమాలు చూస్తే అసలు నాన్ అవనీ అవలు సినిమా అసలుకి కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి నాన్ మూవీ మన తెలుగులో తీసినారు కానీ సినిమాలు ట్రాన్స్ గురించి అంత గలీజ్ గలీజ్గా తీసారు ఒక్కరు కూడా మాకోసం మంచిగా కథ రాసుకొని తీసేవాళ్ళు లేరు అనమాట మీరు వచ్చారు తీస్తారేమో ఎందుకంటే ఇంత అందమైన ట్రాన్స్ కనబల్ల సో సో నిద్రలోని రాత్రులు గడిపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి చెప్పండి ఒక సందర్భం అంటే నేను ఇప్పుడు ఒక గోల్ ఉంటుంది ఏదో ఒకటి సాధించాలా అని అవును నేను పనుకునే డబ్బు నా కోటే కళ వస్తుందండి ఏదో ఒకటి సాధించు ఏదో ఒకటి సాధించు ఏదో ఒకటి సాధించు ట్రామ్జాన గురించి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని అంటే నాకు అప్పుడు మాకు సొంత లేదు ఏమి లేదు మంచి సొంత ఇన్లు ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అప్పుడు అని ఆ ఇండ్లు కూడా మాకు వచ్చేసింది అనమాట గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారనమాట అది హ్యాపీ ఇంకా ఏదైనా చేయాలి అంటే వేరే అంటే కాలనీ లాగా వేరేలాగా ఉంటుంది అనమాట అనంతపూర్ లోనే కాలనీ అంటే ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చారు అనమాట అయ్యో ప్రాంజన మంచి అమ్మాయి పింగ్ పాంగ్ సూర్య గురించి ఏదో విన్నాను అవునండి ఏమన్నాడు అంటే ఒక మోసం చేశాడని చెప్పాను సినిమా ఇండస్ట్రీలో ఒక అతను సైరా మూవీలో డబ్బులు ఇక్కకుండా వెళ్ళిపోయాడనని ఆయన ఆయన ఆడిషన్ కి సెవెన్ అక్కర్ లో అనమాట ఏదో పని మీద షూటింగ్ సైర మూవీ విడుదల కాలేదు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆయన అతను చెప్పాడంట అరే బాయ్ వాడు మగోడు వాటితో నీకేం పని వాడు నీతో ఆట ఆడుకుంటున్నాడు అది అని అట్లా తప్పుడు నువ్వు ఆ సైర సినిమా షూటింగ్ కాకముందే నువ్వు అదే చెప్పాల్సింది అరే నువ్వు ఇట్లా అంటే కదా నువ్వు రావద్దు బాయ్ అని సినిమా షూటింగ్ అంతా అయిపోయి నా డబ్బు ఐదు రోజులు షూటింగ్ డబ్బు తినేసి అంత చేసి నువ్వు ఒక ట్రాన్స్ అంట కదా నువ్వు అది అంట కదా నీ వల్ల నాకు ఊరు ఇడిసిపెట్టేళ్ళు అంటే ఆయన ప్రాబ్లం వల్ల ఆయన ఆర్టిస్టులు డబ్బులు తీసుకొని ఊరు వదిలిపెట్టి పారిపోయాడు కానీ నా వల్ల గూగుల్ సారు అక్కడ టర్వ్ నా వల్ల తిట్టారంట ఎందుకు ట్రాన్స్జెండర్ తొలకొని వచ్చిన ఆయన చెప్పడం వల్ల ఆయన ఊడిచ్చేది వెళ్ళిపోయినారంట ఎట్లా ఉంది చూడండి కాలము మా ఆర్టిస్టులు డబ్బులు తిని ఇప్పుడు అడిగితే అయ్యో మీ సొమ్మి ఎందుకు మాకి మీరు అర్ధనరుస్త సమానము మిమ్మల్ని బాధ పెట్టుకూడదు అంటే అతివే చేస్తారన్నమాట చేస్తారనమాట వీళ్ళు కొంతమంది సూర్య ఈతను కన్నాడంట ఆ నలుగురిలో ఆయన మాట అన్నాడో లేదో నాకు తెలియదు అని ఈయన చెప్పాడు అనమాట నువ్వు ఆ రోజు నన్ను రెండేట్లు కొట్టి నువ్వు ట్రాన్స్జెండర్ అంటే కదా నువ్వు సినిమా ఫీల్ అవుద్దు అని ఏ ఒప్పుకుంటానంటే అంటే నువ్వు ఆడుతున్న గేమ్ అనమాట అంత ట్రాప్ చేసి అమ్మాయిల డబ్బులు తిని వెళ్ళిపోయి కాక మళ్ళీ పంచులు మామిందే వేస్తే ఎలా ఉంటుందండి సినిమా ఫీల్ ఎవరైనా నమ్మకూడదు అనుకున్నాను నేను అతను మోసం చేసి ఉంటే మళ్ళీ ఏరాత ఏజెంట్ నాకు పట్టుకొని ధైర్యం ఇస్తే అప్పుడు ధైర్యంగా వెళ్ళాను అనమాట అన్నం పెడితే ఒక రకము అన్నం పెట్టుకుంటే ఒక రకం ఉండదు ఎప్పటికీ ఒక రకం ఉండాలి ఆ రోజు సూర్య అన్నాడంట అతను ఏదో చేస్తున్నాడు అతను అమ్మాయి కాదు అబ్బాయి అబ్బాయి కాదు కొద్దిగా వాడు అన్నాడు అన్నాడంట అండి సూర్య మంచి అయ్యో మంచివాడండి అండి కానీ ఈయన అన్నాడో లేదో ఈయన అన్నాడు అని నాడని నాకు తెలుసు అని ఈయన అట్లా ట్రాప్ చేస్తున్నాను అనమాట ఒక ఏజెంట్ ఉన్నాడు అతను అంటే నా గురించి ఏమైనా డబ్బు ఎక్స్పెక్ట్ చేశాడో నా గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలుసు అదైతే తెలీదు ఇంకా అతను ఇంకా మాట్లాడడం కానీ డబ్బు అంటారా వదిలేసినాను